హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్, మీరు ఇప్పుడు 76వ ర్యాంక్ ని సివిల్స్ లో సాధించారు, అందరి తరపున కూడా శుభాకాంక్షలు అండి. థాంక్యూ సో మచ్ అండి, థాంక్యూ. సూర్యదేశ గారు, మీరు సివిల్స్ ని సాధించారు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఇలా గోల్ పెట్టుకున్నారా సివిల్స్ సాధించాలి అని చెప్పేసి? అవునండి, నాకు చిన్నప్పటి నుంచే సివిల్ సర్వీస్ లక్ష్యంగా ఉండేది. నాకు స్కూల్ దగ్గర నుంచే నాకు నా ఫేవరెట్, దానివల్ల పబ్లిక్ సర్వీస్ లో జాయిన్ అవ్వాలని ఉంది. పబ్లిక్ సర్వీస్ చేయాలి అనుకుని చెప్పేసి మీరు ఇలా సివిల్స్ కి వచ్చారు. అవునండి. సార్, మీరు టీసీఎస్ లో జాబ్ చేశారు అని చెప్పేసి అన్నారు కదా, ఆ వివరాలు ఏమన్నా చెప్తారా? అవునండి, నేను బీటెక్ 2014లో పూర్తి చేశానండి, కంప్యూటర్ సైన్స్ లో. అది పూర్తి అవ్వగానే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో టీసీఎస్ లో ఉద్యోగం వచ్చిందండి. నేను టీసీఎస్ కంపెనీలో 4 ఏళ్ల పాటు పనిచేశాను. 2018 దాకా పనిచేసి సివిల్స్ ఫుల్ టైం ప్రిపేర్ అవటం కోసం 2018లో రిజైన్ చేశానండి టీసీఎస్ కి. సార్, మీరు బీటెక్ చదివారు, మధ్యలో సోషియాలజీ కూడా చేశారు అని చెప్పారు. అవునండి, అవును సార్. నేను అవునండి, నేను టీసీఎస్ లో వర్క్ చేసే సమయంలోనే 2014లో టీసీఎస్ లో జాయిన్ అయిన సంవత్సరం నుంచి 2016 వరకు నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నేను ఎంఏ ఇన్ సోషియాలజీ చేశానండి. సో అది డిస్టెన్స్ మోడ్ లో నేను చేశాను, అది నా ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా సివిల్ సర్వీస్ లో. ఓకే ఓకే సార్. సూర్యతేజ గారు, అసలు మీరు ఇలా సివిల్స్ సాధించాలి అనుకోవడానికి మీకు అసలు స్ఫూర్తినిచ్చింది ఎవరు? మా నాన్నగారండి. మా నాన్నగారు ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవుతా ఉండే దేశంలో, అందుకని చిన్నప్పటి నుంచి దేశంలోని పలు ప్రదేశాలకి తిప్పారు, చూసే భాగ్యం కలిగింది. చాలా విషయాల్ని రోజు న్యూస్ బులెటిన్స్ చూసేవాళ్ళం, పేపర్ న్యూస్ పేపర్ చదివేవాళ్ళం. ఆ అలవాటు నాకు నాన్నగారి వల్ల వచ్చిందండి, అందుకని ఆయన నాకు నా జీవితంలో ప్రధానమైన ప్రభావం చూపించారు. ఆయన 2014లో దురదృష్టవశాత్తు చనిపోయారండి. దానివల్ల నేను ఆయన లేకపోయినా సరే ఆయన లక్ష్యాన్ని చేరుకోవాలన్న సంకల్పంతో గట్టిగా ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యానండి. నాన్నగారి లక్ష్యాలను నెరవేర్చడం కోసం మీరు సివిల్స్ ని సాధించారండి. అవునండి. ఓకే, ఇప్పుడు మీరు బీటెక్ చదివారు, తర్వాత సోషియాలజీ చేశారు, మీరు చాలా సామాజిక అంశాలని చాలా వాటిని ఇప్పుడు పేపర్స్ వాటిని ఎక్కువ చదివాను అని చెప్పారు. అయితే సూర్యతేజ గారు బీటెక్ చదివారు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పేసి సోషియాలజీని చదవటం జరిగింది. ఆ టైంలో ఆయన చాలా సామాజిక స్పృహతో చాలా అంశాలను పరిశీలించానని చెప్పారు. సూర్యతేజ గారు, మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ కి అంటే మీరు పేపర్లు చదివినప్పుడు మీకు బాగా మనసుకి హత్తుకున్న అంశం ఏదన్నా ఒకటి మాతో షేర్ చేసుకుంటారా? అవునండి, నాకు ఎప్పుడైతే మనం అభివృద్ధి కొరకు మనం పలు ప్రాజెక్టులు చేపడతాం, దాని వల్ల పర్యవసానం సామాన్య జనం మీద చాలా ఉండిందండి. దానివల్ల సత్ఫలితాలతో పాటు దుష్ఫలితాలని కూడా మనం మనసులో మనం పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే పెద్ద డ్యామ్ లాంటివి కడతామో, ఎప్పుడైతే అక్కడ గిరిజనులు డిస్ప్లేస్ అవుతారో, వాళ్ళు కొన్ని 100 ఏళ్ల పాటు ఉన్న ప్రదేశాన్ని విడిచి వేరే చోటకి వెళ్లాల్సి వస్తుందో, అలాంటి అంశాలు చూసినప్పుడు నాకు కొంచెం బాధ కలుగుతుందండి. అది అలాంటిది నాకు బాగా అలాంటివి చూసినప్పుడు మీకు బాగా బాధ అనిపిస్తుంది. తర్వాత మీరు సూర్యదేశ గారు, మీరు ఈ సివిల్స్ కోసం అసలు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు రోజులో, అంటే కాలేజ్ డేస్ లో ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు, ఎస్పెషల్లీ సివిల్స్ కోసం ఎంత టైం తీసుకునేవాళ్ళు మీరు రోజులో? నేను ఎగ్జామ్ కి ఎక్కువ వరకు ప్రిపరేషన్ నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఎక్కువ చేశానండి. నేను మా ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరి మేము ఒక స్టడీ హాల్ కి వెళ్ళేవాళ్ళండి, అక్కడ అందరూ కూర్చొని చదివేవాళ్ళు. నేను 8:30 కల్లా పొద్దున్న అక్కడికి వెళ్ళి రాత్రి మళ్ళీ 8 దాకా అక్కడ ఉండేవాడినండి, మధ్యలో బ్రేక్స్ తీసుకునేవాడిని. సో అట్లా నేను సుమారుగా ఒక 10 నుంచి 11 గంటల పాటు
కఠోరమైన శ్రమ చేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు సంవత్సరం పాటు నేను 2019 దాకా బాగా చేశానండి. కాలేజ్లో అన్నట్టు మీరు, నేను మా కాలేజ్ లైబ్రరీలో, నేను గీతం యూనివర్సిటీలో చదివానండి అవునండి అవును. విశాఖపట్నం. అక్కడ మాకు లైబ్రరీ గీతం రిసోర్స్ సెంటర్ అని ఉండేదండి. అది చాలా పెద్ద లైబ్రరీ, అక్కడ పలు పుస్తకాలు ఉండేవి. సో మాకు పొద్దున్నే క్లాసులే ఉండేవి, చాలా రోజులకు హాఫ్ డేస్ ఉండేవండి. సో మిగతా డేని నేను లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్న పలు పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. అది నాకు కూడా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు సూర్యతేజ గారు, ఇప్పుడు అట్లా టీసీఎస్ లో జాబ్ వదిలేసినప్పుడు మీకు ఎప్పుడన్నా అనిపించిందా, మంచి జాబ్ వదిలేశాను అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అలా అది అనిపించడం సహజం అండి. ఏదైనా సరే, అది టీసీఎస్ లో జాబ్ అయినా, ఏదైనా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంకొక ఉద్యోగం కానీ ఏది లేకుండా ముందుకెళ్ళటం అనేది రిస్క్తో కూడుకున్న అంశం అండి. అలాంటి నిర్ణయం నేను తీసుకోవడానికి మా అమ్మగారు బాగా ప్రోత్సహించారు. తను నన్ను సపోర్ట్ చేశారు. నా మీద నమ్మకం ఉంచి, నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ఈ ఉద్యోగం వదిలేసినా సరే పర్లేదు, నువ్వు కష్టపడి చదివే మనస్తత్వం అని నన్ను ఎంకరేజ్ చేశారు. దానివల్ల నేను ఉద్యోగానికి వెళ్ళేయడానికి నాకు కుదిరిందండి. మీ విజయం వెనక మళ్ళీ మీ అమ్మగారు కూడా ఉన్నారు. మిమ్మల్ని ప్రతి అవునండి. క్షణం ప్రోత్సహిస్తూ, ఏం చదువుకోవడానికి మీకు అన్ని అవకాశాలు కల్పించిన మీ మదర్, ఆమె కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ. సూర్యతేజ గారు, తర్వాత ఇప్పుడు సివిల్స్లో మనం చూసినప్పుడైతే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీరు ఈ మూడు స్టేజెస్లో ఎలాంటివి ఫేస్ చేశారు, అంటే మీరు ఎలా సాధించారు, ఎలా ఒక ప్రణాళిక ప్రకారం ఎలా వెళ్ళారు? అవునండి, మీరు అన్నట్టు ఈ మూడిటికి ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం అండి. అండ్ వీటి మూడిటికి మూడు భిన్నమైన ప్రణాళికలు అవసరం అండి. ప్రిలిమ్స్ కి వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయాలండి. ఆ సంవత్సరం, ముందు సంవత్సరంలో జరిగిన ప్రతి విషయాన్ని మనం బాగా అవకోశం పట్టాలి. అది ప్రిలిమ్స్ కి కావాల్సిన ముఖ్యమైన అంశం. మెయిన్స్ కి వచ్చేసరికి అండి, మనం చదవటం ఒక్కటే కాకుండా మనం ఎలా అయితే జవాబులు రాస్తాం అనేది చాలా అవసరం అండి. మనం చదివింది అక్కడ మనం రిప్రొడ్యూస్ చేయగలగాలి, అక్కడ మనం బాగా రాయగలగాలి. సో నేను చాలా సాధన చేశానండి. రాసి ఎలా నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలనేది బాగా ప్రాక్టీస్ చేశాను. అది నాకు మెయిన్స్ లో బాగా హెల్ప్ అయిందండి. అది కూడా ఎగ్జామ్ స్ట్రాటజీని రాసుకున్నాను. ఏ క్వశ్చన్ ని ముందు రాయాలి, ఎంత టైం రాయాలి, అలాంటివన్నీ నేను ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా నేర్చుకున్నానండి. మళ్ళీ నోట్స్ కూడా చేసుకున్నాను, నోట్స్ నాకు బాగా హెల్ప్ అయింది. చివరి స్టేజ్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి నేను చాలా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా, ఇక్కడ హైదరాబాద్ లో, ఇక్కడ మన రాష్ట్రంలో గానీ పలు చోట్ల కూడా వెళ్ళాను. సో ఆంధ్రప్రదేశ్ క్యాడర్, చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నాకు తోడ్పడిన మాక్ ఇంటర్వ్యూస్ చేశారండి. సో అది నాకు బాగా హెల్ప్ చేసిందండి. సో అట్లా నేను ముందుకెళ్ళాను. ఇంటర్వ్యూస్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారండి? మీరు అనేది ఈసారి ఎంట్రన్స్ ఇంటర్వ్యూస్కి ఎగ్జామ్ వెళ్ళే రాసే వాళ్ళకి, సివిల్స్, ఇంకా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి మీరు అవును ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? అవునండి, ఈసారి ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ కి ఎస్పెషల్లీ నేను ఒకటే అడ్వైస్ ఇస్తానండి. మీరు చాలా ఈ కోవిడ్ వల్ల మీ ప్రిపరేషన్ ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవాలని నా ప్రధానమైన విజ్ఞప్తి అండి. మీరు ఇంట్లో, చాలా వరకు ఇంట్లో చదవాల్సి వస్తుంది. మీరు ఆ ఎన్వైర్న్మెంట్ ని చూసుకొని టెస్ట్ తప్పకుండా 3 4 రోజులకు ఒకసారి ఒక టెస్ట్ రాస్తా. మీరు ఆ ఫోకస్ ని పోకుండా ఉంటే మాత్రం మీరు విజయం సాధించడం చాలా సులభం. సూర్యదేశ గారు, ఇప్పుడు మనం ప్రజెంట్ చాలా విషయాల్లో చూస్తూ ఉన్నాం అన్నమాట. చాలా చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్కి లోనైపోయి యువత చాలా డిప్రెస్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఆ డిప్రెషన్ని అధిగమించడానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? ఒకటి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, సివిల్ సర్వీస్ లక్ష్యం అయి ఉండొచ్చు, సివిల్ సర్వీస్ చాలా మంచి ఉద్యోగం అయి ఉండొచ్చు, కానీ సమాజ సేవకు కానీ లేకపోతే మీ జీవితంలో కానీ
ఇదొక భాగం మాత్రమే. సివిల్ సర్వీస్ రాకపోయినంత మాత్రాన ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. కానీ మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదివినప్పుడు మీకు ఒక నమ్మకం ఉండాలండి. మీరు కనుక ప్రణాళికాబద్ధంగా చదివి ఒక మీరు నోట్స్ చేసుకొని మీరు టెస్ట్ రాసి ఒక డిసిప్లిన్డ్ వేలో ప్రిపేర్ అయితే మాత్రం ఈ ఎన్ని లక్షల మంది కంపీట్ చేసినా సరే రావటం చాలా సులభం, ర్యాంక్ రావటం చాలా సులభం అండి. అందుకని డిప్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదని నా సూచన అండి. సూర్యతేజ గారు, యాక్చువల్గా సివిల్స్ అంటేనే చాలా టఫ్గా ఉంటుంది అంటారు. మరి మీరు ఎలాంటి ఇంటర్వ్యూస్లో ఎలాంటివి ఫేస్ చేశారు? అంటే క్వశ్చన్స్ లైక్ అవునండి అవునండి, నాకు ఇంటర్వ్యూలో చాలా మంది అనుకునేటట్టు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో క్లిష్టమైన ప్రశ్నలు ఏమి అడగరండి. అంటే మనం ఈ స్టేజ్ దాటి వచ్చిన మెయిన్స్ కి చదివిన వాళ్ళకి అవి అసలు క్లిష్టం అనిపించవని నా అభిప్రాయం. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మనకి నాలెడ్జ్ టెస్ట్ కాదండి, అది పర్సనాలిటీ టెస్ట్ అంటారు. దాని పేరే, ఇంటర్వ్యూ పేరే పర్సనాలిటీ టెస్ట్. అక్కడ మనల్ని అడిగే ప్రతి అంశం మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు చూసేది మన ఆలోచన విధానం, ప్రజాసేవ పట్ల మన నిబద్ధత, అట్లాంటి విషయాలు. మనం తెలిసిన విషయం తెలుసని, తెలియని విషయం తెలియదని అట్లా చెప్పే ఉండాలండి. అవి చూస్తారు కానీ నాలెడ్జ్ టెస్ట్ కాదండి. నన్ను అడిగిన రెండు క్వశ్చన్ చెప్పాలంటే నన్ను ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ చేయాలా వద్దా అని ఒక క్వశ్చన్ అడిగారండి. నేను చేయాలి అని చెప్పి చెప్పాను, దానికి కారణాలు కూడా వివరించాను. అప్పుడు నన్ను ప్రశ్న అడుగుతున్న ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ అది ఆపోజిట్ స్టాండ్ కొని ఎయిర్ ఇండియాని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి, ఎయిర్ ఇండియా మన నేషనల్ క్యారియర్ కదా, మనకి గర్వంగా ఉంటది కదా అనే విధంగా మాట్లాడతారు. కానీ మనం చెప్పే దాన్ని మనం రీజనింగ్ ఇచ్చే పొజిషన్ లో ఉండాలి. సో మనం వాళ్ళు అంటే అలా ఆ విధంగా ఇంటర్వ్యూ జరుగుతాయండి. అట్లానే నాకు మిగతా క్వశ్చన్స్ లో కూడా మనం చెప్పిన దానికి మనం ఎంత కన్విక్షన్ తో చెప్తున్నాం, మనం చెప్పే దాంట్లో ఎంత బలం ఉంది అనే విషయాలు చూస్తారు తప్ప అది నాలెడ్జ్ టెస్ట్ అయితే కాదండి. అట్లా జరిగింది. ఓకే, సూర్యతేజ గారు, మీరు ప్రజలకి ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? నేను నిబద్ధతతో కూడిన ప్రజాసేవ చేద్దాం అని సివిల్ సర్వీస్ ని ఎంచుకోవడం జరిగిందండి. నాకు ర్యాంక్ రావటం ఒక మెట్ అయితే, మిగతా ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను నాకు ఈ ర్యాంక్ కి ఐఏఎస్ వస్తుందండి. అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లోనే వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది. అందుకని నేను నాకు పోస్టింగ్ వచ్చిన దగ్గర నుంచి పలు విషయాల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్రధానంగా విద్య మీద నా ఫోకస్ ఉంటుంది. నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది. అవును సో అవును దాని దాన్ని అనుసరించి గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా ప్రోత్సహించాలని ఒక ఉద్దేశం అండి. మన యూత్ కి కూడా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పించే విద్యను అందించి వాళ్ళని ఉపాధి వైపు నడిపించాలనేది నా రెండవ లక్ష్యం అండి. అలానే మనకి పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కూడా నా లక్ష్యం అండి. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లాంటి పబ్లిక్ హాస్పిటల్స్ లో మనం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి అవి ప్రాపర్ గా ఫంక్షన్ అయ్యేటట్టు చూడటం కూడా నా మూడో లక్ష్యం అండి. ఇవి నేను ప్రైమరీగా ఫోకస్ చేస్తున్నాను. ఓకే అండి. ఓకే సూర్యతేజ గారు, మీరు ప్రజలకు సేవ చేయాలనుకున్న వాటిల్లో ఫస్ట్గా ముందుగా విద్య గురించి, అలాగే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ గురించి ఇలాంటి మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు. మీరు ఏం చేయబోతున్నారో కూడా చెప్పారు. మీకు ఇలాంటి సక్సెస్ని సాధించినందుకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ సూర్యతేజ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఓకే యూ. సార్, ఓకే సార్.